ధన్యవాదాలు దీక్ష. ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా మీకు నా నమస్కారం. అంతేకాకుండా ఎక్కడో డాక్టర్గా పనిచేసుకుంటున్న నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి జగనన్న చెయ్యి ఊపితే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది. మరి నాకు కరోనా వచ్చినప్పుడు మరి చాలా సీరియస్ అయింది. దెన్ కాంటినెంటల్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు నా ట్రీట్మెంట్ అంతా కూడా సూపర్వైజ్ చేసి ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే నాకు పునర్జన్మ ఇచ్చిన మా ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, నా తరఫున నా ఫ్యామిలీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే జగనన్న లేకపోతే నేను లేను ఈరోజు. మరి లైఫ్ అనేది చాలా ముఖ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు మా ఫ్యామిలీకి ఎంతో ఎంతో సేవ ఎంతో సేవ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు సార్. ఈరోజు నేను ఈ మహిళా సాధికారత గురించి మాట్లాడటానికి మరి ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్తుంది ఏంటంటే, మహిళలు విద్య, వైద్య, రాజకీయ, సినిమా, క్రీడా రంగాల్లో కూడా పురుషులకు సమానంగా మేమున్నామని ఈరోజు నిరూపించుకుంటున్నారు. అంతేకాకుండా ఆడపిల్లంటే అబల కాదు, ఆడపిల్లంటే సబల, ఆడపిల్లంటే వంటింటి కుందేలు కాదు అని ఈరోజు స్త్రీ శక్తిని ఎంతో ప్రపంచానికి చాటి చెప్తున్నారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సైనేషు రంభ అని ఒక కవి అంటే, ఎత్ర నారింతం పూజంతే రమ్మంతే తత్ర దేవతని మళ్ళంకు కార్యోక్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, ఎక్కడైతే స్త్రీలు స్వాతంత్రంగా తిరుగుతారో, ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయినా దేశంలోనైనా స్త్రీల యొక్క అభివృద్ధిని కులమానంగా తీసుకునే ఆ రాష్ట్రాన్ని నేను పరిగణించి అభివృద్ధి అని చెప్తాను అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు. అయితే ఈరోజు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు, ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన పథకాలు చూస్తుంటే యావత్ భారతదేశం కూడా మన రాష్ట్రం అయిపోయి చూస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో మరి స్త్రీలని ఎలా దగా చేశారో ఒకసారి అందరూ వినాలి. 2014 ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హామీలు ఎలా ఇచ్చారో అంటే, నేను దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను అధ్యక్ష. ఒక గ్రామం ఉండేది, ఆ గ్రామంలో అబద్ధాలు రావు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మాటలు చెప్పి గారడి చేస్తూ అందరినీ కూడా మాయ మాటలు చెప్పి బుడి కొట్టిస్తాడు. అయితే ఆ రోజుకి ఆయనకి ఒక ప్రయాణం పడ్డది. ఆ ప్రయాణంలో అది ఆ కాలంలో బ్రిడ్జిలు కానీ వంతెనలు కానీ ఉండవు కనుక ఒక నావను తీసుకున్నాడు. తీసుకొని ఆయన ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా ఆ నావ నది మధ్యలో మునిగిపోవడం జరిగింది. అప్పుడు అదృష్టవశాత్తు అందరూ కూడా ఈత వచ్చింది, కానీ మన అబద్ధాలు రావుకి ఈత రాదు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక గజ ఈతగాడిని పట్టుకొని నువ్వు నన్ను కనుక ఒడ్డును చేరిస్తే నీకు నా ఆస్తంతా రాసిస్తానని చెప్పాడు. ఇక గజ ఈతగాడు ఎంతో సంతోషపడిపోయి ఎంతో కష్టపడి ఆయన మోసుకొని వెళ్తున్నంతసేపు, నేను ఒక తోపుని, నేను తోపు తురుముకాన్ని, నేను నీకు మణులు ఇస్తా, మాణిక్యాలు ఇస్తా, మా ఊర్లో నేనే చాలా పెద్ద వ్యక్తిని, నన్ను మించిన వాడు లేడు అనుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఒడ్డుకు చేరారు. అప్పుడు గజ ఈతగాడు అంటాడు, నువ్వు నాకు రాసిస్తున్న ఆస్తి ఇస్తే అయ్యా నేను వెళ్ళిపోతానంటే, పెద్ద నవ్వు నవ్వి ఆయన అంటాడు, నేను అసలుకే మోసాలు చేసేవాడిని, నేను నీకు ఆస్తి ఎలా రాసిస్తాను అని, నువ్వు చాలా పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నావని చెప్తాడు. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులకి, అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ యొక్క డోక్రా మహిళలకి ఎలా శటకోపం పెట్టారో మనందరం చూసాం. అయితే ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, సామాన్యంగా జగన్మోహన్ రెడ్డి గారిది సేవకుడు స్వభావం, కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక రాముడి స్వభావం. ఎందుకంటే రాముడు అని నేను ఎందుకంటున్నానంటే, రాముడిది ఒకే మాట ఒకే బాణం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, బాణంలాగా దూసుకుపోతాడంతే. ఆయన ఎప్పుడు కూడా ఒక సేనాధిపతిగా సామాన్య మానవులందరినీ కూడా, అంతేకాకుండా మహిళలను కాపాడుకుంటూ లక్షాధికారులు చేయాలని ఆయన పడ్డ ఆశనే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా.